రచయితలలో తెలంగాణ కథల జీవన సంస్కృతులను పల్లెలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవన స్థితులను గతులను వాళ్ళ యొక్క పేదల యొక్క బతుకు జీవనాన్ని తెలంగాణ కథల కాలువను పారించినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కాలువ మల్లయ్య గారితో ఇప్పుడు ఈ తెలంగాణ డాట్ ఓఆర్జ్ నుంచి సార్తో పరిచయ కార్యక్రమం మాట ముచ్చట సార్ మీ పేరండి పూర్తి పేరు కాలువ మల్లయ్య ఇంటి పేరు కాలువ కాలువ అంటే ఇప్పుడు హిందీలో నెహర్ అంటే కాలువ నెహ్రూ కూడా కాలువ అనే పేరుతో వచ్చింది అనేది అంటుంటారు అయితే నా పుస్తకాలలో కూడా ఆ విషయాన్ని చెప్పారు అయితే ఇంటి పేరు కాలువ నా పేరు మల్లయ్య మేము కరీంనగర్ జిల్లాలోని తెలుకుంట అనే గ్రామంలో పుట్టాను తర్వాత అక్కడ జూలబెల్లి మండలం అక్కడే విద్యాభ్యాసం కూడా జరిగింది మీ బాల్య జీవితం గురించి మీ చదువు విధానం గురించి ఎక్కడెక్కడ చదివారు ఆ విషయాలు కొన్ని మాత్రం ముచ్చటించండి అయితే జూలబెల్లి మండలం తెలుకుంట గ్రామంలో గొర్రెల కుటుంబంలో పుట్టాను అయితే వ్యవసాయ కుటుంబం అయితే వ్యవసాయ కుటుంబంలోని నాగరికతనంతా జీర్ణించుకున్నాను అయితే మా ఊరు ఫ్యూడల్ వ్యవస్థకు దగ్గరగా ఉన్న అంటే తెలంగాణలోని ఏ ఊరైనా దాదాపు ఫ్యూడల్ వ్యవస్థకు దగ్గరగా ఉండేది అయితే కులాల భేదాలు కూడా ఉంటుండేవి మా నాన్న